నమస్తే ముందుగా సివిఆర్ హెల్త్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు నేను సుధా ముందుగా ఈ 2020 గురించి చెప్పాలి అంటే కరోనా కరోనా అంటే 2020 కరోనా ఈ శపథం మనిషి చెవిలో పడింది అంటే ప్రపంచ మానవాళిలో తెలియని భయం మౌనంతో కూడిన ఆందోళన ఒక మాటలో చెప్పాలి అంటే ప్రపంచ దేశాల మనిషి వెన్నులో వణుకు పుట్టించింది గమ్యం లేని జీవితం గడిపాము అంటే అతిశయోక్తి కాదు కరోనా అంటే భయం ఆ భయానికే వణుకు పుట్టించిన కరోనా గడప దాటని జీవితం గమ్యం కోసం కిలోమీటర్ల కాలినడక ప్రాణం కోసం హాస్పిటల్ వెతుకులాట కంటికి కనిపించని చిన్న క్షణం చేసిన విధ్వంసం ఒకటిగా మొదలై గంటల్లో కొన్ని రోజుల భూఖండాలను చాప కింద నీరులా కాదు కళ్ళెదురుగా సునామీలా యావత్ ప్రపంచాన్ని మట్టుబెట్టింది చైనాలోని వుహాన్ పట్టణంలో నాన్ వెజ్ మార్కెట్లో తొలిసారి ఈ వైరస్ బయటపడింది అలాగే భారత్లో తొలి కేసు జనవరి 30న కేరళలో నమోదైంది ఇక ఆనాటి నుండి ఈరోజు ఈ క్షణం వరకు అదే పరిస్థితి కరోనా వచ్చి కష్టాలు కన్నీళ్లు తెచ్చాయి ఊహకు అందని విధంగా మనిషి వెనక్కు వెళ్ళాడు అనడానికి సందేహమే లేదు కంటికి కనిపించని ఓ చిన్న వైరస్ యావత్ ప్రపంచాన్ని గడగడలాడించింది తీవ్రత తగ్గినా ఇప్పటికీ కరోనా నివురు గప్పిన నిపుల మనల్ని వెంటాడుతూనే ఉంది మానవజాతి గతంలో ఎన్నడూ చూడని విపత్తును 2020లో చూసింది చాలామంది ఈ ఏడాదిని గుర్తు చేసుకుంటూనే భయపడే పరిస్థితి నెలకొంది భూమిపై మనిషి జీవిస్తున్న అన్ని ప్రాంతాలకు ఈ వైరస్ వ్యాపించింది చైనాలోని వుహాన్ పట్టణంలో వెలుగులోకి వచ్చిన COVID-19 వైరస్ మంచుతో కప్పబడి ఉండే అంటార్కిటికాను కూడా వదలటం లేదు ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు టీవీల్లో కరోనా గురించే చర్చ కేసులు మరణాలు ఇలా టీవీ ఆన్ చేస్తే చాలు కరోనా వార్తలే రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మానవజాతిని ఆ స్థాయిలో ప్రభావితం చేసింది కరోనానే 2019లో ఈ వైరస్ వెలుగు చూసిన 2020లో తన విశ్వరూపాన్ని చూపించింది ఇక ఏడాది ముగుస్తున్న సందర్భంలో అసలు కరోనా ఎప్పుడు మొదలైంది ఎలా వ్యాపించింది లాంటి వివరాలను హెల్త్ 2020లో చూసేద్దాం చైనా వుహాన్లో పుట్టిన కరోనా వైరస్ COVID-19 మన దేశంలో జనవరి 30న కేరళ విద్యార్థికి మొదటి పాజిటివ్ కేసుగా నమోదైంది తర్వాత దాని తీవ్రత అన్ని రాష్ట్రాలకు విస్తరించి ఒక మహమ్మారిగా అవతరించింది వైద్యశాస్త్రానికి ఎన్నో సవాళ్లను విసిరింది మన జీవన విధానంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చింది భారత ప్రభుత్వం తన పౌరులకు ముఖ్యంగా వుహాన్లో ఉన్న 500 మంది భారతీయ వైద్య విద్యార్థులకు ప్రయాణంలో సలహా ఇచ్చింది చైనా నుండి వచ్చే ప్రయాణికుల థర్మల్ స్క్రీనింగ్ చేయడానికి 7 ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాలను ఆదేశించింది మార్చి 1వ వారంలో భారతదేశంలో వైరస్ తీవ్రత ఎక్కువ కావడంతో భారత ప్రభుత్వం నివారణ చర్యలు ప్రణాళికలు సిద్ధం చేసింది ఇక ఇందులో దేశవ్యాప్తంగా చికిత్సా సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి 7 మంత్రిత్వ శాఖలు కలిసి పనిచేశాయి చాలా తీవ్రతైన కష్టం అనేటువంటిది ప్రజలందరికీ వాటిల్లింది అంటే కరోనా వైరస్ దీని గురించి మనం చెప్పుకోవాలంటే ఎలా ఈ 2020ని ప్రజలు నెట్టుకొచ్చారు ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారంటే మనందరూ చూసే ఉంటాము దీంట్లో ముఖ్యంగా ఒక డాక్టర్గా నేను చెప్పాలనుకుంది అంటే హెల్త్ సెక్టర్లో ఏం ప్రాబ్లమ్స్ హెల్త్ సెక్టర్లో ప్రాబ్లమ్స్ అంటే నేను చెప్పాలంటే దాన్ని 2 రకాలుగా చెప్పాలని అనుకుంటున్నాను ఒకటి వచ్చి హెల్త్ ప్రాబ్లమ్స్ టు ద పబ్లిక్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ టు ద డాక్టర్స్ ఈ 2 రకాలుగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే దీంట్లో ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ముఖ్యులు డాక్టర్స్ నర్సెస్ ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళు పేషెంట్స్ని డీల్ చేయాల్సినటువంటి అవసరం వాళ్ళకు ఉంటుంది కాబట్టి నెక్స్ట్ పేషెంట్స్ అనేటువంటి వాళ్ళు ఏ విధమైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారంటే ఇనిషియల్గా మనకి వచ్చిన టైంలో ఈ కరోనాకి ఏ విధమైన వైరస్కి ఏ విధమైనటువంటి మందు ఇవ్వాలి ఎలా దీన్ని మేనేజ్ చేయాలనే దానికి డాక్టర్స్కి కానీ డాక్టర్స్ టీమ్కి హాస్పిటల్స్కి ఒక అవగాహన అనేది లేదు ఆ టైంలో కరోనా ఇన్ఫెక్షన్ తీవ్రతరంగా రావటం వలన చాలామంది ప్రాణాలు కోల్పోవటం కూడా జరిగింది కాబట్టి ప్రాణాలు కోల్పోవటము ఒక వ్యక్తి కానీ లేకపోతే కుటుంబంలో కానీ ఓకే ప్రాణాలు కోల్పోలేమో దానివల్ల జరిగిన కష్ట నష్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కష్ట నష్టాలండి అనేటువంటివి పేషెంట్స్ భరించడం జరిగింది అదేవిధంగా మనకి హెల్త్ ప్రొఫెషనల్స్ తీసుకున్నట్లయితే హెల్త్ ప్రొఫెషనల్స్లో ఏంటంటే 3 రకాల వ్యక్తులు అనమాట ఒకటి వచ్చి డాక్టర్స్ 2 నర్సింగ్ స్టాఫ్ 3 సపోర్టింగ్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా డైరెక్ట్ గా పేషెంట్ ని ట్రీట్ చేసేటువంటి దీంట్లో ఉన్నారు కాబట్టి ఇనిషియల్ గా వాళ్ళు ప్రొటెక్టివ్ గేర్ ఓకే PPE కిట్స్ అన్న మనం పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అన్నారు దాన్ని ఈ పర్సనల్ గేర్ అనేటువంటి సరైన అందుబాటులో లేనందువలన కొంతమంది వైరస్ బారిన తీవ్రతరంగా పడటం గాని వీళ్ళలో కొంతమంది నర్సెస్ ముఖ్యంగా డాక్టర్స్ చనిపోవడం జరిగింది డాక్టర్స్ చనిపోవడానికి కారణం ఏంటంటే నర్సెస్ అనేవాళ్ళు మెజారిటీ ఆఫ్ ద నర్సెస్ ఎవరైతే ఉన్నారో ఈ హాస్పిటల్స్లో పనిచేసే వాళ్ళు కొద్దిగా వాళ్ళ వయసు కాస్త తక్కువలో ఉంది కాబట్టి వాళ్ళంత ఎఫెక్ట్ కాలేదు సీనియర్ డాక్టర్స్ ఎవరైతే ఎక్కువ వయసులో ఉండేవాళ్ళు ఎఫెక్ట్ అయ్యి దానివల్ల డాక్టర్స్ కూడా చనిపోవడం కూడా జరిగింది ఈ విధమైనగా వైరస్ వచ్చి జబ్బు మన కళ్ళ ముందే మనకు జబ్బు పాకి చనిపోవడం అనేటువంటిది ఈ మోతాదులో చనిపోవడం ఇంతకుముందు మనం ఎప్పుడు గమనించినట్లేదు కాబట్టి 2020 అనేటువంటిది మనకి చాలా అందరికీ చాలా గడ్డు కాలమనే చెప్పుకోవాలి ముఖ్యంగా ఈ హెల్త్ స్టాఫ్కి ఇది చాలా చాలా గడ్డుకాలంగా పరిణమించింది అంతేకాకుండా డాక్టర్స్ అనేటువంటి వాళ్ళు డ్యూటీస్లో కూడా ఒక రోజు కనుక డాక్టర్ డ్యూటీ చేసినట్లయితే వాళ్ళకి కొంత మధ్యలో గ్యాప్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది ఎందుకంటే ఆ ఎక్విప్మెంట్ పెట్టుకొని ఆ యొక్క మాస్క్స్ అన్ని పెట్టుకొని వాళ్ళు కనీసం గాలి కూడా పీల్చలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి కంటిన్యూస్గా వర్క్ చేయడం మనకి ఇబ్బంది కాబట్టి కొంత గ్యాప్ ఇవ్వాల్సి వచ్చింది గ్యాప్ ఇచ్చినప్పుడు ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి సఫిషియంట్ స్టాఫ్ మనకి అవసరం లేకుండా దానికి ఇబ్బంది పడాల్సి వచ్చింది అదే కాకుండా డాక్టర్స్ కనుక నర్సెస్గా ఇన్ఫెక్ట్ అయినట్లయితే వాళ్ళు క్వారంటైన్కి పంపాల్సిన అవసరం వచ్చింది క్వారంటైన్ వాళ్ళు పోయిన టైంలో వేరే వాళ్ళ టెంపరీ స్టాఫ్ని కొంతమందిని మనం రిక్రూట్ చేసినప్పుడు కూడా సఫిషియంట్ స్టాఫ్ లేకుండా పోయే అవకాశం కూడా వచ్చింది అదేవిధంగా మనకి ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే గాంధీ హాస్పిటల్ కోవిడ్ సెంటర్ లాగా చేసుకొని గాంధీ హాస్పిటల్లో ఒక 1000 మంది కంటే మోతాదులో ఎక్కువ ఆల్మోస్ట్ 1500 మంది కరోనా పేషెంట్స్ అడ్మిట్ చేసి అందరూ డాక్టర్స్ అన్ని డిపార్ట్మెంట్ డాక్టర్స్ కూడా కరోనా పేషెంట్ని ట్రీట్మెంట్ చేయడం జరుగుతూ ఉండింది దానివల్ల ఏంటంటే కరోనా తీవ్రత కొద్దిగా తగ్గుముఖం పట్టిన టైంలో ఏంటంటే డాక్టర్స్ కూడా ఏంటంటే మాకు కరోనా అనేటువంటిది మా మీద మాత్రమే బర్డన్ పడుతుంది వేరేటువంటి డాక్టర్స్ దగ్గర కరోనా బర్డన్ లేదు కాబట్టి అందరితో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలని జూనియర్ డాక్టర్స్ వాళ్ళు అజిటేట్ చేయడం కూడా మనం చూసే ఉన్నాము అదేవిధంగా వీళ్ళకి మాకు వేరే ట్రైనింగ్ కోసంగా హాస్పిటల్స్లో అడ్మిట్ అయినప్పుడు మెడికల్ కాలేజ్లో అడ్మిషన్ తీసుకున్నప్పుడు మాకు ట్రైనింగ్ అనేది పూర్తిగా అఫెక్ట్ అవుతుందంటే రీసెంట్ టైమ్స్లో మళ్ళీ దాన్ని రివ్యూ చేసి దాని తర్వాత నాన్ కరోనా పేషెంట్స్ తీసుకోమని పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది ఎందుకంటే డాక్టర్స్ యొక్క ట్రైనింగ్ కూడా అఫెక్ట్ అవుతుందని కాబట్టి గాంధీ హాస్పిటల్ కూడా 2 రకాల వింగ్స్ తయారు చేశారు కరోనాకు వచ్చి సెపరేట్ బిల్డింగ్ నాన్ కరోనాకు సెపరేట్ బిల్డింగ్ ట్రీట్మెంట్ చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ విధంగా వాళ్ళు పర్సనల్గా జబ్బు వచ్చి దానివల్ల చనిపోవటం జబ్బు వచ్చి దానివల్ల హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఇబ్బందులు పడటము కాకుండా అదే కాకుండా వాళ్ళ యొక్క వర్కింగ్ కండిషన్స్లో కానీ వాళ్ళ యొక్క షెడ్యూల్డ్ అవర్స్ మారిపోవటం వల్ల కూడా రకరకాలైన మానసికమైన ఒత్తిళ్ళకు కూడా డాక్టర్లకు గురవ్వడం జరిగింది డాక్టర్లనే కాదు ఆల్ హెల్త్ వర్కర్స్ అందరూ కూడా గురవ్వడం జరిగింది ఇది డాక్టర్స్ వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అన్నమాట ఇక రోజు రోజుకు వైరస్ వ్యాప్తి చెందుతోంది ఎటు చూసినా కేసులు పెరుగుతూ ప్రజలందరినీ భయాందోళనకు గురిచేస్తోంది కరోనా వైరస్ ఈ సందర్భంగా ప్రధాని మోడీ లాక్డౌన్ కూడా నిర్ణయం తీసుకున్నారు మార్చి 24న భారతదేశం మొత్తం లాక్డౌన్ను ప్రకటించిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ లాక్డౌన్ 21 రోజులు అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు సామాన్య ప్రజలకు నిత్యావసరాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు ప్రజలు ఎవ్వరూ కూడా ఇళ్లలో నుండి బయటకు రావద్దని చెప్పారు ఢిల్లీ ప్రభుత్వం ముందు జాగ్రత్తగా అన్ని ప్రాథమిక పాఠశాలను మార్చి 31 వరకు మూసివేస్తున్నట్లుగా కూడా ప్రకటించింది జమ్మూ జిల్లాలో సాంబా జిల్లాలోని ప్రాథమిక పాఠశాలలు మార్చి 31 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు కేరళలోని పతనమిట్టా జిల్లా కలెక్టర్ జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు 3 రోజుల పాటు సెలవు ప్రకటించారు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు మాల్స్ సినిమా హాల్స్ పబ్బులను 1 వారం పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించారు పార్టీలు వివాహాలు వంటి బహిరంగ కార్యక్రమాలపై నిషేధ ఉత్తర్వులు కూడా జారీ చేశారు ఇక ఒడిశా ప్రభుత్వం ఈ వ్యాప్తిని విపత్తుగా ప్రకటించింది మార్చి 31 వరకు విద్యాసంస్థలు సినిమా హాళ్లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది అలాగే అధికారిక సమావేశాలను నిషేధించింది పంజాబ్ ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు మార్చి 31 వరకు అన్ని పాఠశాలలు కళాశాలల్లో సెలవులను ప్రకటించాయి ఇక అదే రోజు మణిపూర్ ప్రభుత్వం మార్చి 31 వరకు సెలవులు ప్రకటించింది కరోనా వైరస్ ముప్పును దృష్టిలో ఉంచుకొని ముందస్తు జాగ్రత్త చర్యగా మార్చి 31 వరకు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ అన్ని విద్యాసంస్థలు థియేటర్లు మూసివేస్తున్నట్లు ప్రకటించారు అలాగే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అన్ని విద్యాసంస్థలను మార్చి 31 వరకు మూసివేస్తామని ప్రకటించింది అయితే పరీక్షలు యథావిధిగా నిర్వహించబడతాయని పేర్కొన్నారు అలాగే దేశంలోని మిగతా రాష్ట్రాలు కూడా ప్రధాని మోడీ ఆదేశాల మేరకు లాక్డౌన్ విధించాయి. మహారాష్ట్ర ప్రభుత్వం షాపింగ్ మాల్స్, స్విమ్మింగ్ పూల్స్, సినిమా థియేటర్లు, జిమ్లను కూడా మూసివేయించింది. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలను 2020 మార్చి 31 వరకు సెలవులు ప్రకటించాయి. అన్ని విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు రాజస్థాన్ ప్రభుత్వం కూడా ప్రకటించింది. అయితే కళాశాలల పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. ఐఐటి బొంబాయి అన్ని విద్యా కార్యకలాపాలను మార్చి 29 వరకు నిలిపివేసింది. మార్చి 31 వరకు అన్ని విద్యా సంస్థలు మూసివేయబడతాయని గోవాలో ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రకటించారు. కాగా 10, 12 పరీక్షల షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని పేర్కొన్నారు. ఇక గుజరాత్ ప్రభుత్వం అన్ని పాఠశాలలు, కళాశాలలు, సినిమా హాళ్లు మార్చి 31 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అయితే పరీక్షలు యథావిధిగా నిర్వహించబడతాయని పేర్కొన్నారు. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని పరీక్షలను కూడా మార్చి 31 వరకు వాయిదా వేసింది. ఇక తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలు మార్చి 31 వరకు పాఠశాలలు, మాల్స్, థియేటర్లను మూసివేస్తున్నట్లుగా ప్రకటించాయి. ఉత్తరప్రదేశ్లోని పాఠశాలలు, కళాశాలలు, మల్టీప్లెక్స్లు ఏప్రిల్ 2 వరకు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్రలో ప్రభుత్వ కార్యాలయాలు 7 రోజుల పాటు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పాండిచ్చేరి మార్చి 31 వరకు పాఠశాలలు, కళాశాలలు, సినిమా హాల్స్, జిమ్లను మూసివేసినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి 31 వరకు కళాశాలలు, పాఠశాలలు, థియేటర్లు మూసివేస్తున్నట్లుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ హెల్త్ వర్కర్స్లో కనుక మనం 2 రకాలుగా దీన్ని కనుక చూసినట్లయితే, ఇప్పుడు నేను చెప్పిన ఎక్కువగా గవర్నమెంట్ సెక్టర్లో జరిగిందని చెప్పాను. ప్రైవేట్ సెక్టర్కి వచ్చినప్పటికి ఏమవుతుందంటే, ప్రైవేట్ సెక్టర్కి వచ్చినప్పటికీ మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. ప్రైవేట్ సెక్టర్లో వచ్చేసేసి ఈ పీపీఈ కిట్స్ అవన్నీ వాళ్ళు సప్లై చేయడం, దానివల్ల కాస్ట్ పెరిగిపోవటం. కానీ అదేవిధంగా దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి డాక్టర్స్, నర్సెస్ని ఎక్కువగా రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది కాబట్టి వాళ్ళకి ఎక్కువ పేమెంట్స్ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ప్లస్ వాళ్ళకి రిస్క్ ఉంటుంది కాబట్టి రిస్క్ని కాంపెన్సేట్ చేయడానికి కూడా మనకి ఎక్కువ ప్రజల నుంచి మనము బిల్స్ అనేటువంటివి ఎక్కువ కట్టించుకోవడం కూడా జరిగిందని కూడా చాలా వచ్చాయి. దీంట్లో వాళ్ళు అబ్నార్మల్గా కూడా ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఛార్జ్ చేసి రోజుకు ₹1,00,000 వరకు ఛార్జ్ చేస్తూ ఉన్నారని మనం వినడం జరిగింది. దానివల్ల గవర్నమెంట్ కూడా వాళ్ళ మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ తీసుకురావడం కానీ ఇలాంటి ఇబ్బందులు కూడా పట్టడం కూడా జరిగింది. కాబట్టి ప్రైవేట్ సెక్టర్లో ఉండేటువంటి డాక్టర్స్ ఇన్ని ఇబ్బందులు పడినప్పటికీ కూడా పేషెంట్స్ కూడా ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ఖర్చు పెట్టుకోలేక చాలా ఇబ్బందులు పడినటువంటి వ్యవహారం కూడా మనం చూస్తున్నాం. ఇది యాక్చువల్ ముఖ్యంగా హెల్త్ సెక్టర్కి సంబంధించిన వ్యవహారం తీసుకుంటే అండ్ ఎకానమీ ఎఫెక్ట్ కావటం కానీ, ఈ యొక్క మైగ్రెంట్ లేబర్ అనేటువంటి వాళ్ళు తిండి తిప్పలు లేకుండా ఎక్కడోళ్ళు అక్కడే నిలబడిపోయి వాళ్ళకి లోకల్ గవర్నమెంట్స్ కానీ, లోకల్ ఈ స్వచ్ఛంద సంస్థలు కానీ వాళ్ళకి ఈ యొక్క ఫుడ్ అండ్ షెల్టర్ ఇవ్వడానికి ప్రయత్నం చేయటం కానీ ఇవన్నీ మనం చూసే ఉన్నాము. తర్వాత వాళ్ళు మైగ్రెంట్ వర్కర్స్ అనేటువంటి వాళ్ళు వాళ్ళ ఊరికి పోవడానికి వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ లేక కొంత ప్రైవేట్ వ్యక్తులు కానీ, కొంత గవర్నమెంట్ కూడా కొంతవరకు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కల్పించి పంపించడం కానీ ఇవన్నీ కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా మనం ఊహించండి, ఎప్పుడు మనం చరిత్రలో మనం చూడండి. ఇది ఈ పాండమిక్ అనేటువంటిదే ఈ రకమైన పాండమిక్ ఇంతకుముందు ఎప్పుడు కూడా చూసి ఉండలేదు. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పాండమిక్గా పరిణమించడం జరిగింది. కాబట్టి లైవ్లీహుడ్ అనేది చాలామందికి అఫెక్ట్ అయింది. వాళ్ళు మైగ్రెంట్ వర్కర్స్ ఇంటికైతే వెళ్ళారు, ఇంటికి వెళ్ళిన తర్వాత లైవ్లీహుడ్ లేదు కదా వాళ్ళకి. ఇంకోటి లోకల్ బిజినెసెస్ ఈ లాక్డౌన్ వలన వీటి వలన లోకల్ బిజినెసెస్ పూర్తిగా పడిపోయి వాళ్ళకి రోడ్డు మీద తీసుకొచ్చి సరుకులు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి, హోటల్స్ దగ్గర నుంచి, రెస్టారెంట్ ఇండస్ట్రీ దగ్గర నుంచి వీళ్ళందరూ లైవ్లీహుడ్ కూడా దీంట్లో రకరకాలుగా అఫెక్ట్ అయింది. సో మా ఉదాహరణకి మీరు తీసుకొని ఇస్త్రీ చేసుకునే వాడి దగ్గర నుంచి మనకి క్షవరం చేసే వాడి దగ్గర దాకా కూడా ఈ లైవ్లీహుడ్ అనేది అఫెక్ట్ కావడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పేషెంట్స్ స్టేట్ ఎకానమీ దెబ్బతినటమే కాకుండా స్టేట్ కూడా ప్రజలకి హెల్ప్ చేయడానికి కూడా వాళ్ళ ఎకానమీ దెబ్బతినడానికి కొద్ది ఇబ్బందులు పడటము, ప్లస్ ప్రజలు కూడా లైవ్లీహుడ్ లేకుండా చాలా ఇబ్బంది పడటం కూడా జరిగింది. ఇది మళ్ళీ వాళ్ళు లైఫ్లో ఫస్ట్ టైం ఫేస్ చేశారు. ఈ విధంగా లైవ్లీహుడ్ ప్రాబ్లం ప్రజలు ఈ ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు అదొకటి కూడా దీన్ని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే కాకుండా ఇది ట్రీట్మెంట్ విషయానికి వచ్చినట్లయితే ఇనిషియల్గా మనకి ఏం ట్రీట్మెంట్ చేయాలో తెలియట్లేదు. తర్వాత ఏంటంటే మనకి వేరియస్ స్టడీస్ ఇండియాలో కానీ అబ్రాడ్లో కానీ వేరియస్ స్టడీస్ అనేవి చేసి కొన్ని ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ అనేవి మనం తీసుకురావడం జరిగింది. కాబట్టి ఆ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ద్వారా ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేసి కొంతవరకు బెటర్ రిజల్ట్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా మనకి నెగిటివ్ ఎఫెక్టే ఉన్నాయి. ఏదో ఒక పాజిటివ్గా ప్రతి ఒక్కదాన్ని మనము కీడ్లో కూడా మనం మంచి చూడాల్సిన అవసరం ఉంది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచించినట్లయితే, ఇప్పుడు ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే ఒకవేళ క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలు జీవించడానికి అలవాటు పడ్డారు కాబట్టి ఫ్యూచర్లో ఏదైనా కష్టమైన పదార్థాన్ని అలవాటు పడతారు అనేటువంటి ఆశాభావం మనం వ్యక్తం చేయొచ్చు. అదే విధంగా పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో, పర్సనల్ గా హైజీనిక్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి జీవనం అలవాటు పడినందువలన ఫ్యూచర్ లో ఇదే మనకు కరోనా పోయినా కూడా ఫ్యూచర్ ని అలవాటు చేసుకొని తద్వారా ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ సంక్రమణ వ్యాధులు రాకుండా కాపాడుకుంటారని కూడా మనం ఆశాభావం వ్యక్తం చేయొచ్చు. దీని ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ లో మనం చూసినట్లయితే దీని గురించి మనం ఆ విధంగా చెప్పుకోవటం అనేటువంటిది బాగుంటుందని నేను అనుకుంటున్నాను.